తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ని మా ప్రతినిధి దామోదర్ అక్కడ చేస్తారు. దామోదర్, కౌంటింగ్ లో ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? మధుర లేటెస్ట్ అప్డేట్ ఏమిటి? తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆధిక్యతలు కొనసాగుతుంది. ఇప్పటివరకు 12 రౌండ్లు పూర్తయి. 75,088 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 5,000 తాలూకు ఓట్లు వచ్చాయి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ 12 రౌండ్లు పూర్తి అయ్యేటప్పటికీ సార్ అవేగంతో దూసుకుపోతుంది. 100,000 ఓట్ల మెజార్టీ పైగా తెలుగుదేశం పార్టీ సాధించే అవకాశం ఉందని గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 100,000 ఓట్లు ఆధిక్యంలో దూసుకుపోతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ ప్రభావం ఎవరో చూపలేదు, కానీ నోటాకు కూడా భారీగా ఓట్లు పడుతున్నాయి. ఇప్పటి వరకు 1200 ఓట్లు పైగా నోటాకు పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో తమ శ్రమ ఫలించిందంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడికి కౌంటింగ్ జరుగుతున్న ఎస్వి హాస్ కాలేజ్ వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అదేవిధంగా లోకేష్ కూడా 100,000 ఓట్ల ఆధిక్యతను తాము గెలుపొందాలని పార్టీ కార్యకర్తలకు 2 రోజుల పాటు ఇక్కడ తిరుపతిలో ఉండి నిర్దేశించారు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా పనిచేసి 100,000 పైచిలకు ఓట్ల ఆధిక్యత సాధించే అవకాశం ఉంది. పోలింగ్ 49.7% మాత్రమే జరిగినప్పటికీ టీడీపీ పూర్తి ఆధిక్యత కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 50 MLA అయిన సుగుణమ్మ మనతో ఉన్నారు. ఆమె మరిన్ని వివరాలు తెలుసుకున్నా మీరు చెప్పండి. కంగ్రాచులేషన్స్, మీరు ఈ ఆధిక్యతలో దూసుకెళ్తారు, ఇంత మెజార్టీ వస్తుందని మీరు ఊహించారు. మేము అత్యధిక మెజార్టీ ఊహించింది వాస్తవమే సార్. ఎన్నికలు జరిగిన సరళిలో కూడా మేము తర్వాత కూడా అత్యధిక మెజార్టీ వస్తుందని కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాము. ఎందుకంటే పోలింగ్ అంతా కూడా ఏకపక్షంగా జరుగుతూ వచ్చింది. ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికకు వచ్చేసరికి ప్రజలందరికీ కూడా ఒక విధమైన చింతామోహన్ గారి మీద, కేవలం పార్టీ మీద కూడా కాదు, కేవలం వ్యక్తిగతంగా అతను పోటీ నిలబెట్టాడని, ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన మా కుటుంబాన్ని అవినీతి ఆరోపణలు చేయడాన్ని ప్రజలంతా గమనించారు. తప్పకుండా ఈ ఓటింగ్తో ఇంకా ఆయన నిరోధించలేకపోయారు ఎవరు కూడా. కాబట్టి ఓటు ద్వారా అయినా ఆయన్ను మనము బుద్ధి చెప్పాలి అని, ఓటు ద్వారా ఏకపక్షంగా వేసి ఓటు సైకిల్ పై వేసి మా ప్రభుత్వానికి మా కుటుంబానికి అందరు కూడా ప్రజలంతా కూడా అండదండలుగా చేయూతనిచ్చారని నేను భావిస్తున్నాను. చింతామోహన్ చాలా వరకు వ్యక్తిగతంగా ఆరోపణలు దిగాడు, మరణించిన వెంకట్రామ అవినీతి పడడం ఆరోపణలు చేసిన ఎటువంటి సమాధానం చెప్పాలి? అయితే చింతామోహన్ వ్యక్తిగతంగా ఏమైనా ఏమైనా ద్వేషం తెచ్చుకున్నారా మీకు? అలాంటిది ఏమీ లేదు సార్. ఇప్పుడు ఆయన మా కుటుంబం మీద అవినీతి ఆరోపణలు చేశారు. చేసిన దానికి నా ఒక్కదానిగా కాకుండా ప్రజలందరూ కూడా ఆయనకు నిరూపణ చేశారు. ఇది తప్పు, కుటుంబం అయితేనేమి ఒక వ్యక్తిగతంగానైతేనేమి ఆయన అలాగా అవినీతి ఆరోపణలు ఆయన మీద చేయడము తప్పు అని నిరూపణ ఈ ఎన్నికల రిజల్ట్స్ చెప్తాను. మీరు తిరుపతి ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? ఎటువంటి ప్రజాపతి చేయబోతున్నారు? తిరుపతి ప్రజలకు దివంగత నేత మన ప్రీతం నాయకి గారు, డాక్టర్ వెంకటరమణ గారు ఏ విధంగా అయితే ఇల్లు ఇస్తానన్నారో ఆయన కళ అది. లాస్ట్ సాటర్డే సండే కూడా ఆ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టుకొని, నా కళ ఇది, మీరంతా ఇల్లు కట్టడానికి మొత్తం ప్లాన్స్ అంతా రెడీ చేయండి, తప్పకుండా నేను ఒక వారంలో వచ్చి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పారు. ఆ విధంగానే నేను కూడా మన ప్రజలందరికీ కూడా ఆయన ఏ విధంగా అయితే ఆయన హామీలు ఇచ్చారో ఆ విధంగా నేను ఆ హామీలు పరిష్కార దిశలో వెళ్తూ ఇంకా నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మిగతా ఏవైనా కూడా స్త్రీలు, ముఖ్యంగా మహిళలు, నేను మహిళా అభ్యర్థిని కాబట్టి వాళ్ళు నాకు కొంచెం చొరవగా వచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పడింది కాబట్టి తప్పకుండా ఈ సమాజంలో జరిగే మహిళలకు జరిగే అన్యాయాలు అయితేనేమి, వాళ్ళకు ఉద్యోగ రీత్యానేమి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి అయితేనేమి, అన్ని విధాలా నేను తోడ్పడతానని మనవి చేస్తున్నాను. అభిమానంతో పాటు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రజాప్రయోగ కారణాల వల్లనే తాము తెలుగుదేశం ఈ తెలుగుదేశం పార్టీని ఆధిక్యత దూసుకెళ్లిందని, కేవలం చింతామోహన్ వ్యక్తిగతంగానే తమపై పోటీకి పెట్టాడని, కాంగ్రెస్ పార్టీగా కూడా తమపై పోటీకి సిద్ధంగా లేని సమయంలో ఆయన వ్యక్తిగతంగా పూనుకొని పోటీకి పెట్టి ఈ ఎన్నికల్లో ఈ విధంగా తమను పోటీలో నిలబెట్టాడని, అయితే ప్రజలు ఊహించిన రీతిలో చింతామోహన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దామోదర్.